నిన్నటి దినం మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి 3 రోజుల ముందర జరిగిన ప్రొద్దుటూరులో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తూ బెనర్జీ అనే పిల్లకాయ వైసీపీ కార్యకర్త అతనికి తగిలిన దెబ్బల గురించి వేళ్ళు తెగిన గురించి తలకాయలో పెద్ద మెదడులో ఆపరేషన్ చేసిన గురించి అవన్నీ చెప్పినారు కానీ బెనర్జీ అనే యువకుడు మామూలుగా అయితే మనం ప్రొద్దుటూరులో ప్రశాంతత కోరుకుంటాము తెలుగుదేశం పార్టీలో ఉండే ఏ నాయకుని కూడా అంత ధైర్యం లేదు ఒకరి మీద దాడి చేసేంత ధైర్యం ఈ గవర్నమెంట్ వచ్చినాక కానీ బెనర్జీ అనే యువకుడి గురించి ఎమ్మెల్యే గారు అంత ఇంట్రెస్ట్ గా అతని మీద చెప్తున్నారంటే ఆ బెనర్జీ యువకుడు ఎవరనేది కూడా మనం తెలుసుకోవాలా బెనర్జీ అనే యువకుడు నందం సుబ్బయ్య సనిపోక ముందు ఒక వీడియో పెట్టి బెదిరించినాడు ఆ యువకుడు నందం సుబ్బయ్య మర్డర్ లో ఉన్నాడు ఆ తర్వాత ఎంత మందిని ఆయన బెనర్జీ అనే యువకుడు బెదిరించినాడు ఆ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారికి బెదిరించినాడు ఆఖరుకు మీ పార్టీలో ఉండి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను బెదిరించినప్పుడు కూడా మీరు పోలీసులు యాక్షన్ తీసుకోలే వైస్ చైర్మన్ ఖాజానా కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి ఇంకో కౌన్సిలర్ మునీర్ రమాద్ ఈ ముగ్గురు ఖాజా మోదీని తన చేతి రాతతో రాసి ఇచ్చిన కంప్లైంట్ డేట్ చూడండి 7/9/2022 అంటే దాదాపు సంవత్సరం ముందు ఏం రాసినాడు మనం మున్సిపాలిటీలో పోతే మన ఎన్నికలను వచ్చి మమ్మల్ని దూషిస్తున్నాడు మమ్మల్ని ఏదైనా చేస్తాడు మాకు భయం ఉంది మీరు ఇతన్ని పిలిపించి విచారించి తగు చర్యలు తీసుకోండి మాకేదో అనుమానం ఉందని ఇచ్చినారు ఆ రోజు ఎమ్మెల్యే గారు దీని మీద ఎమ్మెల్యే గారు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టినారా ఎందుకు బెనర్జీను ఇట చేస్తే మాకు చెడ్డ పేరు వస్తుంది ఆల్రెడీ నందం సుబ్బయ్య దాంట్లో నువ్వు మర్డర్లో ఉన్నావు ఆ మర్డర్లు మనము చేయించినాము మనమే అని ప్రజలందరూ నమ్ముతున్నారు అలాంటి నువ్వు ఉన్న వ్యక్తివి మళ్ళా ఇది బెదిరిస్తే ఎట్టా అని ప్రొద్దుటూరులో ఉండే టీడీపీ వాళ్ళకి కాదు వైసీపీ వాళ్ళకి బెదిరించింది ఇది ఎందుకు ఎమ్మెల్యే గారు ఆ రోజు పెట్టి ఇదే బెనర్జీని పోలీసులు పిలిపించి విచారించి ఎమ్మెల్యే గారు మందలించింటే ఇంకా ఆ తర్వాత ఆ ఇబ్బి ఊరికే ఉండేవాడు కానీ ఆ ఇబ్బి చానం ఆయన అంటున్నాడు ఎస్సీలోని ఎస్సీలకు వాడుకుంటున్నారు ఎస్సీ సోదరులను వాడుకుంటున్నారు వాళ్ళకు ఉండే చట్టరీత్యా ఉండే కొన్ని హక్కులతో వాళ్ళని ముందర పెట్టి వాళ్ళతో తిట్టించేది ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించేది లేకుంటే అటెంప్ట్ మర్డరు ఇంకోటి 307 పెట్టించేది సతాయిస్తున్నారు అది పెట్టించుకోవడానికి వాళ్ళకు వాడుకుంటారు కానీ వాళ్ళ మీద ప్రేమ కాదు వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళతో నేరాలు చేయించకుండా నేరాలు చేస్తే వాళ్ళకు ఇంకోసారి నేరాలు చేయకుండా ఏదైనా దారి చూపించి ఒక జీవనోపాధి చూపించి చూపించాలి మనము అలాగే కానీ అంతే కానీ వాడకూడదు ఇంకొకటి ఆయన చేసినాడు ఆయనకు 8 గంటలు ఆపరేషన్ చేస్తే ఆ ఆపరేషన్ చేసి 15 లక్షలు ఖర్చయింది దాదాపు అప్పుడు ఇప్పుడు కానీ అప్పుడు బతికినాడు మంచి ట్రీట్మెంట్ చేసినాము ఎందుకంటే సున్నితమైన ట్రీట్మెంట్ అన్నారు మంచిది 8 గంటలు మీరు ట్రీట్మెంట్ చేస్తే బతికినాడు బాగుండాలా ఐపి ఆరోగ్యంగా ఉండాలా వరదరాజు రెడ్డి అన్న పెద్ద ఆయన కూడా ఇదే చెప్పింది జరిగింది ఐపి కూడా మంచి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ తీసుకుపోతానంట ట్రీట్మెంట్ చేసి ఐపి కూలుకోవాలని ఆయన కూడా చెప్పినాడు ఆరోగ్యం ఉండాలనే కానీ 8 గంటలు ట్రీట్మెంట్ చేసినాక బెనర్జీ ఆరోగ్యం మెరుగుపడింది కదా కానీ నందం సుబ్బయ్య ఎవరునా 8 గంటలు కాదు కదా ఏం చేసినా నందం సుబ్బయ్య వాపసు రాడు ఏం చేసినా నందం సుబ్బయ్య వాపసు రాడు అతను చనిపోయినాక ఈ ప్రేమ బీసీల మీద కానీ ఎప్పుడైనా చూపించినారా ప్రొద్దుటూరులో ఉండే 100,000 చిల్లర బీసీ ఓట్లు ఇప్పుడే చెప్తున్నాము ఒక్క బీసీ ఓటు కూడా మీకు పడదు మీరు డిసైడ్ అయిపోయినారు మీరు డిసైడ్ అయిపోయింది ప్రొద్దుటూరు ప్రజలు డిసైడ్ అయిపోయినారు ఒక్క ఓటు కూడా వేయకూడదు ఎందుకంటే నందం సుబ్బయ్యను చంపినాక మీరంటున్నారు అతని గురించి పట్టించుకునే లేదు ఎందుకంటే అంత భయం సృష్టించినారు మీరు ఈరోజు ఆ ఎబ్బి హత్య చేసిన అబ్బాయి గురించి మీరు మాట్లాడుతున్నారు మేము హత్య గావించబడ్డ పిల్లకాయ గురించి మాట్లాడుతున్నాము ఆ కుటుంబం అంతా రోడ్డున పడింది ఎవరికి జరగకూడదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము ఎవరు చేయకూడదు చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోకూడదు ఆ రోజు ఎవరు ప్రొద్దుటూరుల ప్రజలు ఎవరు చేయించినారు ఎందుకు చేయించినారు నందం సుబ్బయ్య ఏమి అడిగినారు దానికి ఎవరికి అవి బాధ్యత కలిగించినాయి ఎవరికి అవి కనువిపోయి ప్రజలలో తెలిసిపోయిందే మా పనులని అనుకున్నారో వాళ్ళే చంపించినారు నందం సుబ్బయ్య చనిపోయినందుకు ఆ కుటుంబం అంతా రోడ్డున పడింది ఆ తర్వాత వాళ్ళ భార్యకు పిల్లలకు కూడా రక్షణ లేకుంటే ప్రొద్దుటూరులో ఏమైనా జరగచ్చు వీళ్ళు ఏమైనా చేస్తారనే భయంతో పార్టీ వాళ్లకు హైదరాబాద్లో పెట్టి పిల్లకాయలకు ఎన్టీఆర్ స్కూల్లో చదివిస్తూ
ఆమెకు పార్టీ ఒక ఉద్యోగం ఇచ్చి పార్టీలో పెట్టినారు, పార్టీ ఆఫీసులో పెట్టినారు. అందుకు ఆమె ఆడ ఉంది. కానీ ఇంకొకటి, ఆమె దగ్గర శక్తి ఉంటే ఈ రోజు మీరు చెప్తున్నారు అన్యాయంగా ఒక జరిగిన ఇన్సిడెంట్ని, దాన్ని ఎన్ని కుట్ర కోణాల్లో చెప్తున్నారు మీరు, ఎన్ని కుట్ర కోణాల్లో చెప్తున్నారు అంటే ప్రవీణ్ రెడ్డికి మళ్ళీ అపరాధిదంట. ఆమె భర్తని పోగొట్టుకొని జరగక భయపడి నాకు పిల్లలకు కూడా ఎలా నష్టం జరుగుతుందో, నేను ఒక బీసీ మనిషిని పెళ్లి చేసుకున్నాననే బాధతో మళ్ళా నా మీద ఆడదాడుతుంది. ఆమె పోయి ఆడ బతుకుతుంది. ఆమె గురించి చెప్పడము చాలా దారుణము. రాజకీయాలు చేయండి, కానీ ఇలాంటి రాజకీయాలు వద్దు. ప్రొద్దుటూరు ప్రజలందరూ గమనించాలా, ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడు రాలేదు, దాన్ని రాజకీయం చేస్తున్నారు. నేను ఎప్పుడు కూడా చెప్పేది ఏమంటే, మనము మీరు ఎంతసేపు ఉన్నా కానీ ప్రవీణ్ రెడ్డి అనే అతను డైరెక్ట్గా మీరు చేసే పనులకు, మీరు చేసే అరాచకాలకు, మీరు చేసే భూదందాలకు, మీరు చేసే బెదిరింపులకు, మీరు చేసే ఈ ఇల్లీగల్ వ్యాపారాలకు పూర్తిగా బయటపెట్టి అడుగుతున్నాడు. దాంతో భయపడి ఖచ్చితంగా ఇది ప్రజల్లో పోయింది, నేను ఓడిపోతాను, ఓడిపోయే స్థితి తెచ్చినాడు, ప్రవీణ్ రెడ్డిని ఎట్నో ఒకట ఇరికిచ్చాలా అని తీసుకొస్తున్నారు. కానీ నిజాయితీగా అయితే ప్రొద్దుటూరు ప్రజలకు తెలుసు, ప్రవీణ్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కాదు. ప్రొద్దుటూరు ప్రజలు గమనించాలా, చెప్పేవాళ్ళు గమనించాలా, ప్రవీణ్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? ఇంతకుముందు ఎవరికైనా హత్యలు చేసింది, ఇంతకుముందు ఎవరైనా బెదిరించింది? ఏమీ లేవు. అలాంటి వ్యక్తిని అతను టీడీపీ కష్టకాలంలో వచ్చి తీసుకున్నాడు కాబట్టి పార్టీ తరపు నుంచి న్యాయం చేయాలా. ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా పోషించాలో ఆ విధంగా పోషిస్తూ తీసుకువస్తున్నాడు. కానీ ఆయన్ను ఏదో విధంగా మీరు తొక్కాలా, ఏదో విధంగా ఆయనకు వచ్చేసి జైల్లో అన్యాయమైన కేసులు పెట్టి సదాయించాలని చూస్తున్నారు. అవన్నీ జరగ ప్రొద్దుటూరు వాళ్ళు చూస్తున్నారు. ఇంకొకటి, ఎమ్మెల్యే గారు చెప్తూ ఏమన్నారంటే, ప్రతాప్ రెడ్డి వాళ్ళ ఫాదరు ఎవరెవరికి ఫోన్లు చేసినారు, ఆయనకు చేసినాడు అని ఆ కాల్ డేటా మీకు ఎట్ట వచ్చింది, దాని గురించి చెప్పండి. పోలీసులు తెలియకుండా కాల్ డేటా వచ్చిందంటే మీరు పోలీసులలోనే ఎవరో ఒక వ్యక్తి దగ్గర ఈ ల్యాప్టాప్కు సంబంధించి, ఈ రికార్డులకు సంబంధించి ఇవన్నీ ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో లిస్టు మీకు ఇస్తున్నారు. వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. చాలామంది వైసీపీలో ఉండే వాళ్ళు కాల్ లిస్ట్ తీసుకునేది నువ్వు ఫలానా వాంతి ఎందుకు మాట్లాడినావని బెదిరిస్తున్నారు. మీరు ఇలాంటివి జరిగినంటే పోలీసులు కూడా చెప్పేది ఈ చేసే వ్యక్తి ఎవరు. పోలీస్ స్టేషన్లలో మీకు ఎవరైనా పర్సనల్గా తీసే హక్కు లేదు. ఖచ్చితంగా అది చట్టపరంగా మీరు ఏమైనా రావచ్చు, కానీ ఇట ఎవరైనా ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారనేది వారి మీద కూడా మనం న్యాయపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని. మళ్ళా మనం కావాలంటే ఒకరోజు ఎస్పీ కాడ పోయి పూర్తి వివరాలు, ఆ వేసే వ్యక్తి తీసే వ్యక్తి ఎవరు ఇస్తున్నారు ఈ కాల్ డేటా అనేది కూడా చెప్తాము. ఎందుకంటే రమేష్ యాదవ్ది జరిగినప్పుడు కూడా అట్టే జరిగింది, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. అంటే మీ దగ్గర ఈ రికార్డు ఎట్ట వస్తూ ఉంది? ప్రొద్దుటూరు ప్రజలందరూ గమనించాలా, బీసీల మీద ఏ కోశాన కూడా ప్రేమ లేదు, ఎస్సీల మీద కూడా లేదు. ఒకవేళ ఎస్సీల మీద ప్రేమ ఉంటే, నేను మొన్న కూడా చెప్పినాను, వాజ్పేయి నగర్లో దాదాపు 200 పైన కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ రోజు ఎమ్మెల్యే గారు ఏమన్నారు, మీ ఓట్లు నా వెంట్రుకతో సమానము, నాకు అవసరం లేదు అన్నారు. ఇంతవరకు పాపం వాళ్ళు ఏడున్నారో, వాళ్ళ గురించి న్యాయం లేదు. నేను మళ్ళా చెప్తున్నాను, మీరు న్యాయం చేయాలనుకుంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అందరూ కలిసి ఎస్ఆర్ఐటి కాలేజ్ కాడ 391 ఫ్లాట్లు కొన్నారు, అవి అన్యాక్రాంతమైనాయి, దాన్ని కబ్జా చేసినారు, అది మీకు తెలుసు, వాళ్లకు న్యాయం చేయండి. ఆ 391 మంది ఫ్లాట్ల వాళ్లకు, పేదలు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుందామని ఎత్తి పెట్టుకునే డబ్బుతో కొన్న స్థలాన్ని ఈరోజు రేట్లు వచ్చినాయంటే అది లాగేసుకున్నారు. ఎస్టీలు సుందరయ్య కాలనీలో ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని కబ్జా చేసి లేఅవుట్ వేస్తున్నారు, వాళ్ళకి న్యాయం చేయండి. మళ్ళా మాకు చెప్తున్నాను, నేను ఇక్కడ చౌటపల్లె కాడ ఎస్సీలు నిక్కల్సన్ అనే ఇంగ్లీష్ ఆయన చర్చికి కొనిచ్చిన స్థలాన్ని ఈరోజు దొంగ రిజిస్ట్రేషన్లతో తీసుకొని ఆ తర్వాత ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారు. అది ఎవరు చేస్తున్నారో ప్రొద్దుటూరు ప్రజలు తెలుసు, వాళ్ళకి న్యాయం చేయండి. ప్రభుత్వం వచ్చినాక మనమైతే ఖచ్చితంగా న్యాయం చేస్తాము. మీరు అన్యాయంగా అక్రమంగా ఇలాంటి కేసులు పెడితే భయపడతామనేది లేదు. తెలుగుదేశం పార్టీ మా నాయకుడు భయపడడు, ఆ నాయకుని కింద పనిచేసే వాళ్ళు మనము భయపడము. ఈరోజు అక్రమంగా కేసు పెట్టినారు, ఆరోగ్యమైన ఇది మెడికల్ బిల్ లీవ్ మీద ఇది బెయిల్ మీద వచ్చినారు మన చంద్రబాబు గారు. మీరు అక్రమంగా పెట్టే కేసులు ఏవి కూడా న్యాయస్థానంలో నిలిచావు. అలాగే ప్రొద్దుటూరు పోలీసులకు కూడా ఆయన డైరెక్షన్ చేస్తున్నాడు, ఈ విధంగా చేయాలా మీరు, ఆ విధంగా చేయాలా, ఈ విధంగా చేయాలని. పోలీసులని రెండు చేతులెత్తి మనం నమస్కరించి ఒకటే అడిగేది, మీరు నిజాయితీగా చేయండి. ఈ రాజకీయ కచ్చలకు వాడుకుంటున్నారు, వాళ్ళ మాటల్లో వచ్చి అన్యాయంగా అక్రమంగా పెట్టొద్దు, వాళ్ళ మనసుల్లో బాధ పెట్టద్దు. ఎందుకంటే ఏం ఇన్సిడెంట్ జరిగిందో
ఏ విధంగా జరిగిందో ఆయన ఏంది చెప్తున్నాడో బేసి మెడ మీద లాగునంట వాళ్ళిద్దరూ ఒకరినొకరు నాకు కత్తిస్తే నాకు నా కత్తిస్తే ఒకవేళ అదే కత్తి ఐపి బెనర్జీకి పెట్టింటే ఆ భరత్ రెడ్డిని వదిలిపెట్టి వాడు కాదు కానీ భరత్ రెడ్డి అలాంటి వ్యక్తో కాదో ఆ వీడియో చూసిన వాళ్ళకందరూ తెలుస్తోంది మనం ఒకటే చెప్పేది ఏమైనా చెప్పండి పోలీసులు నిజాయితీగా నిష్పక్షపాతంగా ఖచ్చితంగా మీరు అదే మీరు ఎంక్వైరీ చేయండి చేసి ఏం నిజం ఉందో అది బయట పెట్టండి అంతేగాని అన్యాయంగా వాళ్ళు చెప్పినారని కేసులు పెట్టి టీడీపీ పార్టీ వాళ్ళని మా ఇన్ఛార్జిని సతాయించొద్దని కోరుకుంటాము ఎంతసేపునే మనం న్యాయ పోరాటం చేస్తాం కానీ ఇంకోటి కాదు కాల్ డేటాలు ఎట్ట లీక్ అవుతున్నాయి కాల్ డేటాలు ఎవరికి తెలియకుండా ఎట్ట వస్తున్నాయి ఇది ఎవరు చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మీదని దీని మీద కూడా పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకొని ఆ చేసే వ్యక్తి ఎవరో ఖచ్చితంగా ఆయనకు మీరు చర్యలు తీసుకోవాలి